రూరల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎంపీపీ ఎంపీటీసీన ప్రమాణ స్వీకారం ఇచ్చేసిన నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ అన్ని వేళలా అన్ని విధాలుగా గ్రామ మండలాల అభివృద్ధి చేసుకోవాలని కోరారు. మిగతా ఎంపీటీసీ సభ్యులు సభ్యురాలు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు వ్యక్తిగతంగా నా తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున చాలా సంతోషం వేస్తుంది. ఇవాళ ఈ మండలం అభివృద్ధిలో గతంలో అనేక పథకాలు వచ్చినా పథకాలను సాఫీగా ప్రజలకు చేరవేర్చడంలో వెనుకబడ్డటువంటి మండలం. తెలంగాణ ప్రభుత్వ కాంక్ష ఆకాంక్ష ఎన్నికల తర్వాత ప్రభుత్వం అందరిది అని ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అందరి దరి చేరాలని ఆ లక్ష్యం 100% గతంలో ఈ మండలంలో నెరవేరలేదు. పెన్షన్ల విషయంలో, ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ విషయంలో, వైద్య విద్యారంగ విషయంలో అనేక ఉపాధి కల్పించేటువంటి అవకాశాల రూపంలో ఇవాళ మంచి అవకాశం వచ్చింది మండల ప్రజలకు. ఇవాళ ప్రభుత్వం ఇక్కడి నుంచి పై వరకు ఉండబడినటువంటి ప్రభుత్వ వారధులను ఇవాళ ప్రజలు గొప్పగా ఆశీర్వదించి గెలిపించారు. రాజకీయాల సమయం అయిపోయింది. మండల పరిషత్ సభ్యులను నేను ఇప్పుడే కోరదలుచుకున్నాను. ఒక చరిత్ర గలటువంటి పాకాలకు మొట్టమొదటిసారి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇచ్చింది. ఇవాళ పూర్తి దశకు వచ్చింది. రేపు మాపో ప్రారంభోత్సవ గడియలు దగ్గరికి రానే వచ్చినాయి. పాకాల ప్రాంతం ఉండబడినటువంటి భూ విలువలు పెరగడమే కాకుండా ఇక్కడ బ్రహ్మాండంగా వైద్య విషయంలో, విద్యా విషయంలో, ఉపాధి విషయంలో, రోడ్ల విషయంలో, ఇతర అనేక ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్ విషయంలో, సంక్షేమ రంగ విషయంలో మనందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అనేకంగా వృద్ధిలోకి వచ్చేటువంటి ప్రాంతం ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో కాదు, మొత్తం మన జిల్లాలో ఎక్కువ గ్రోత్ ఉండేటువంటి ప్రాంతం ఇప్పుడు మన పాకాల ప్రాంతం మాత్రమే. ఇది గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.